తారీఖు ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై మూడు సాకార్మురళి మధురమైన పిల్లల పవిత్రత లేకుండా భారతదేశం స్వర్గంగా అవ్వజాలదు గృహస్థములో ఉంటూ పవిత్రంగా అవ్వండి అని మీకు శ్రీమతం ఉంది రెండు వైపుల తోడు నిభించండి ప్రశ్న ఇతర సత్సంగాలు లేక ఆశ్రమాలతో పోల్చినప్పుడు ఇక్కడ ఏ విధానము పూర్తిగా భిన్నమైనది జవాబు అక్కడ ఆశ్రమాలలో మనుషులు ఉంటారు అక్కడ మంచి సాంగత్యము లభిస్తుందని ఇల్లు మొదలైన వాటి గొడవలు ఏవి ఉండవని భావిస్తారు అక్కడ లక్ష్యము కానీ ఉద్దేశము కానీ ఏదీ లేరు ఇక్కడ మీరు మరుజీవులుగా అవుతారు మీచే ఇల్లు వాకిళ్లను విడిపించరు ఇంట్లో ఉంటూ మీరు జ్ఞానామృతాన్ని త్రాగాలి ఆత్మిక సేవ చేయాలి ఈ విధానము ఆచారము ఆ సత్సంగాలలో లేదు ఓం శాంతి తండ్రి కూర్చొని పిల్లలకు అర్థము చేయిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ తండ్రే స్వయంగా అర్థము చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు అందుకే పదే పదే భగవాను భగవానువాచ అనడం కూడా అంత బాగుండదు ఆ గీతను వినిపించేవారు కృష్ణ భగవానువాచ అని అంటారు కృష్ణుడు ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయాడు కృష్ణుడు గీతను వినిపించారని రాజ్యోగాన్ని నేర్పించారని అంటారు ఇక్కడ శివభాబా మాకు రాజ్యోగం నేర్పిస్తున్నారని రాజ్యోగము నేర్పించే ఏ ఇతర సత్సంగము లేదని పిల్లలైనా మీకు తెలుసు తండ్రి అంటున్నారు నేను మిమ్ములను రాజులకు రాజుగా తారు చేస్తాను వారైతే కేవలం కృష్ణ భగవాను వాచ మన్మనాభవ్ అని అంటారు ఎప్పుడన్నారు అని అని అడిగితే ఐదు వేల సంవత్సరాల క్రితమని కొందరు క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరాల క్రితమని కొందరు అంటారు రెండు వేల సంవత్సరాలని ఎవ్వరూ అనరు ఎందుకంటే మధ్యలో గల వెయ్యి సంవత్సరాలలో ఇస్లాం బౌద్ధ మతాలు వచ్చాయి అందువలన క్రీస్తు పూర్వము మూడు వేల సంవత్సరాల క్రితము సత్యుగం ఉండేదని రుజువైతుంది ఇప్పటికే ఐదు వేల సంవత్సరాల క్రితము గీతను వినిపించే భగవంతుడు వచ్చారని వారు వచ్చి దేవి దేవత ధర్మము స్థాపన చేశారని మనం అంటాము ఇప్పుడు ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ వారు రావలసి వచ్చింది ఇది ఐదు వేల సంవత్సరాల చక్రము బాబా ఇతని ద్వారా అర్థము చేయిస్తున్నారని పిల్లలకు తెలుసు అయితే మనుషులు అనేక రకాలైన సత్సంగాలకు వెళుతూ ఉంటారు కొంతమంది ఆశ్రమాలకు వెళ్ళి అక్కడే ఉంటారు కూడా అప్పుడు వారిని పితల వద్దకు వెళ్ళి జన్మ తీసుకున్నారని కానీ వారి నుండి వారసత్వం లభిస్తుందని కానీ అనరు కేవలం అక్కడ మంచి సాంగత్యం లభిస్తుందని భావిస్తారు అక్కడ ఉన్నంత కాలము ఇల్లు మొదలైన వాటి అంగామ ఏదీ ఉండదు అంతే లక్ష్యం అంటూ ఏదీ లేదు ఇక్కడైతే మేము పితల వద్దకు వచ్చామని మీరంటారు ఇది మీ మరుజీవ ఇది మీ మర్జీవ జన్మ అక్కడ జనులు పిల్లలను దత్తత తీసుకుంటారు దానితో ఆ పిల్లలు వెళ్ళి వారి ఇంటిలో నివసిస్తాడు ఇక్కడ పుట్టింటిని అత్తవారి ఇంటిని వదిలి ఇక్కడే కూర్చొనే కూర్చొనే ఆచారము లేదు అది జరగదు ఇక్కడైతే గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి కుమారి గాని లేక ఎవరైనా కానీ ఇంట్లో ఉంటూ ప్రతిరోజు జ్ఞానామృతము త్రాగేందుకు రావాలని చెప్పబడుతుంది జ్ఞానము అర్థము చేసుకొని మళ్ళీ ఇతరులకు అర్థం చేయించమని రెండు వైపుల తోడు నిభాయించండని చెప్తారు గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి చివరి వరకు రెండు వైపుల తోడు నిభాయించాలి చివరిలో ఇక్కడున్నా అక్కడున్నా మృత్యువైతే అందరికీ రావాల్సిందే రాముడు పోయాడు రావణుడు పోయాడు అని అంటారు అందరూ ఇక్కడికి వచ్చి ఉండాలని కాదు ఎప్పుడైతే విషము కొరకు వారిని విసిగించడం జరుగుతుందో అప్పుడు అక్కడి నుండి బయటకు వస్తారు కన్యలు కూడా తమ ఇళ్లలోనే ఉండాలి బంధు మిత్రులకు సేవ చేయాలి సమాజ సేవకులైతే చాలామంది ఉన్నారు ప్రభుత్వం వారు ఇంతమందినైతే తమ వద్ద ఉంచుకోలేరు వారు తమ గృహస్థ వ్యవహారములో ఉంటారు మళ్ళీ ఏదో ఒక సేవ కూడా చేస్తారు ఇక్కడ మీరు ఆత్మిక సేవ చేయాలి గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి అయితే ఎప్పుడైతే వికారాల కోసం బాగా విసిగిస్తారో అప్పుడు వచ్చి ఈశ్వర్య శరణు తీసుకుంటారు ఇక్కడ విషం కొరకు పిల్లలు చాలా దెబ్బలు తింటారు ఇంకెక్కడా ఇటువంటి విషయాలు ఉండవు ఇక్కడైతే పవిత్రంగా ఉండవలసి ఉంటుంది ప్రభుత్వం కూడా పవిత్రతను కోరుకుంటుంది కానీ గృహస్థ వ్యవహారములో ఉండేవారిని పవిత్రంగా తయారు చేసే శక్తి ఈశ్వరునిలో మాత్రమే ఉంది సమయం ఎలా ఉందంటే ప్రభుత్వం కూడా పిల్లలు ఎక్కువగా జన్మించరాదని చెప్తూ ఉంది ఎందుకంటే చాలా పేదరికముంది కనుక భారతదేశంలో పవిత్రత ఉండాలని పిల్లలు తక్కువగా ఉండాలని కోరుకుంటుంది తండ్రి చెప్తున్నారు పిల్లలు పవిత్రంగా ఉంటే పవిత్ర ప్రపంచానికి అధిపతులుగా అవుతారు ఈ విషయము ప్రభుత్వం బుద్ధిలో లేదు భారతదేశం పవిత్రంగా ఉండేది ఇప్పుడు అపవిత్రంగా ఉంది ఆత్మలందరూ స్వయం వారు కూడా పవిత్రంగా అవ్వాలని కోరుకుంటారు ఇక్కడ చాలా దుఃఖం ఉంది పవిత్రత లేకుండా భారతదేశము స్వర్గంగా అవ్వజాలదని పిల్లలైనా మీకు తెలుసు నర్కములో అంతా దుఃఖమే ఉంది ఇప్పుడు నర్కమంటూ వేరే ఎక్కడా లేదు ఎలాగైతే గరుడు పురాణంలో విషయ వేతరిని నది ఉందని అందులో మనుషులు మునకలు వేస్తూ ఉంటారని చూపిస్తారో అలా మనుషులు శిక్షలు అనుభవించే నది ఏదీ లేదు శిక్షలు అయితే గర్భజైల్లో లభిస్తాయి సత్యుగములో అయితే శిక్షలు లభించేందుకు గర్భజైలు ఉండని ఉండదు అక్కడ గర్భము మహలువలే ఉంటుంది ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా చైతన్యములో ప్రత్యక్షంగా ఉన్న నర్కము ఇక్కడ మనుషులు దుఃఖముతో రోగాలతో బాధపడుతున్నారు ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటూ ఉంటారు స్వర్గములో ఇవేవీ ఉండవు నేను మీ అనంతమైన తండ్రిని నేను రచయితను కనుక తప్పకుండా నేను కొత్త ప్రపంచమైన స్వర్గాన్ని రచిస్తానని బాబా అర్థము చేయిస్తున్నారు స్వర్గం కొరకు ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని రచిస్తాను నీవే తల్లివి తండ్రివి అని అంటారు కల్పకల్పము ఈ రాజ్యోగము నేర్పించాను బ్రహ్మ ద్వారా కూర్చుని సర్వ వేద శాస్త్రాల ఆది మధ్యాంతల రహస్యాన్ని అర్థం చేయిస్తారు పూర్తిగా చదువురాని వారికి కూర్చొని చదివిస్తారు ఓ భగవంతుడా రెండి అని మీరు పిలుస్తూ ఉండేవారు కదా పతితులైతే అక్కడికి వెళ్ళలేరు అందువలన పావనంగా చేసేందుకై వారు ఇక్కడికి తప్పకుండా రావలసి వచ్చింది పిల్లలైన మీకు స్మృతినిప్పిస్తున్నారు కల్పక్రితము కూడా మీకు రాజ్యోగం నేర్పించాను ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ జ్ఞానము తీసుకున్నారా అని అడుగుతారు అప్పుడు ఐదు వేల సంవత్సరాల ముందు మేము ఈ జ్ఞానము తీసుకున్నామని అంటారు ఇవన్నీ కొత్త విషయాలు నూతన యుగము నూతన ధర్మము మళ్ళీ స్థాపన అవుతుంది ఈశ్వరుడు తప్ప ఈ దైవీ ధర్మాన్ని ఎవరు స్థాపన చేయలేరు బ్రహ్మ విష్ణు శంకరులు కూడా స్థాపన చేయలేరు ఎందుకంటే వారు కూడా రచన అయిన దేవతలు స్వర్గ రచయిత మాతాపితలుగా ఉండాలి మీకు అపారమైన సుఖము కూడా ఇక్కడే ఉండాలి తండ్రి అంటున్నారు నేను కూడా రచయితనే మిమ్మలను కూడా బ్రహ్మ నోటి ద్వారా నేనే రచించాను నేను మానవ సృష్టికి బీజరూపుడును భలే ఎంత గొప్ప సాధు సత్పురుషులు వారైనా వారెవ్వరి నోటి నుండి ఈ మాటలు రావు ఇవే గీతలోని పదహాలు అయితే ఈ మాటలు అన్నవారే మళ్ళీ అనగలరు ఇతరులెవ్వరూ చెప్పలేరు కేవలం నిరాకారునికి బదులు కృష్ణుని భగవంతుడు అని అనేశారు తండ్రి అంటున్నారు నేను మనుష్య సృష్టికి బీజరూపుడను పరంధాములో ఉండే నిరాకార పరమాత్మును మీరు కూడా అర్థం చేసుకోగలరు సాకార మనుషులైతే స్వయాన్ని బీజరూపమని చెప్పుకోలేరు బ్రహ్మ విష్ణు శంకరులు కూడా అలా అనజాలరు అందరినీ రచించేవారు శోభాబయే అని తెలుసు నేను దైవీ ధర్మాన్ని స్థాపన చేస్తున్నానని చెప్పే శక్తి కూడా ఇతలెవ్వరిలోనూ లేదు భలే స్వయాన్ని కృష్ణుడని బ్రహ్మ అని శంకరుడని పిలిపించుకుంటారు అనేకమంది స్వయాన్ని అవతార పురుషులు అని కూడా పిలిపించుకుంటారు కానీ అదంతా అసత్యము ఇక్కడికి వచ్చి విన్నప్పుడు తప్పకుండా తండ్రి ఒకరేనని అవతారము కూడా ఒకటేనని అర్థము చేసుకుంటారు వారు నేను మిమ్మలను వెంట తీసుకెళ్తానని అంటున్నారు ఇలా చెప్పే శక్తి కూడా ఎవ్వరిలోనూ లేదు ఐదు వేల సంవత్సరాల క్రితము కూడా గీతా భగవానుడైన శివ బాబయే ఈ మాట చెప్పారు వారే ఆదిశనాథన దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేశారు వారే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు దోమల గుంపు వలె ఆత్మలు వెళ్ళిపోయాయనే ఉంది అందువలన తండ్రి మార్గదర్శకులై వచ్చి అందరినీ లిబరేట్ ముక్తులుగా చేస్తున్నారు ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయం దీని తర్వాత సత్యుగం రానున్నది అందువలన వారు తప్పకుండా వచ్చి పవిత్రంగా తయారు చేసి పవిత్ర ప్రపంచములోకి తీసుకెళ్తారు గీతలో ఏవో కొన్ని పదాలు ఉన్నాయి ఈ ధర్మము కొరకు శాస్త్రము కావాలి కదా అని భావిస్తారు అందువలన వారు కూర్చొని శాస్త్రాన్ని తయారు చేశారు సర్వశాస్త్రాలకు శిరోమణి నెంబర్ వన్ గీత గీత మాతయే కానీ పేరు మార్చేశారు ఈ సమయంలో ఏ తండ్రి అయితే ఈ కర్తవ్యాన్ని చేస్తున్నారో వారే ద్వాపరయుగములో మళ్ళీ కూర్చుని వ్రాయురు కదా మళ్ళీ అదే గీత వెలువడుతుంది డ్రామాలో ఈ గీతయే ఫిక్స్ అయి ఉంది ఎలాగైతే తండ్రి మళ్ళీ మనుషులను దేవతలుగా చేస్తారో అలాగే శాస్త్రాలు కూడా తర్వాత ఎవరో కూర్చొని మళ్ళీ వ్రాస్తారు సత్యుగమలో ఏ శాస్త్రము ఉండదు తండ్రి కూర్చొని మొత్తం చక్రము యొక్క రహస్యమంతా అర్థము చేయిస్తున్నారు మేము ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేశామని మీరు భావిస్తారు సనాతన దేవి దేవత ధర్మం వారే అత్యధికంగా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు అత్యధికంగా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు మిగిలిన మనుషులైతే తర్వాత వృద్ధి చెందుతారు వారు ఇన్ని జన్మలు తీసుకోరు తండ్రి కూర్చొని ఈ బ్రహ్మ నోటి ద్వారా అర్థము చేయిస్తున్నారు నేను ఎవరి శరీరాన్ని అప్పుగా తీసుకున్నానో ఆ దాదాకు కూడా తన జన్మల గురించి తెలియదు ఇతను వ్యక్తములో ఉన్న ప్రజాపిత బ్రహ్మ అతను అవ్యక్తము కానీ ఇరువురు ఒకటే మీరు కూడా ఈ జ్ఞానము వలన సూక్ష్మోతన వాసులైన ఫరిస్తాలుగా అవుతున్నారు సూక్ష్మోతన వాసులను ఫరిస్తాలని అంటారు ఎందుకంటే ఫరిస్తాలకు మాంసము ఎముకలు ఉండవు సూక్ష్మోతనములోని బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా మాంసము ఎముకలు లేవు అయితే మరి వారి చిత్రాలు ఎలా తయారు చేస్తారు శివుని చిత్రము కూడా తయారు చేస్తారు నిజానికి వారు ఒక నక్షత్రం వంటి వారు నిరాకారులైన వారికి కూడా రూపాన్ని తయారు చేస్తారు బ్రహ్మ విష్ణు శంకరులైతే సూక్ష్మైన వారు ఎలాగైతే మనుషుల రూపాన్ని తయారు చేస్తారో అలా శంకుని రూపాన్ని తయారు చేయలేరు ఎందుకంటే వారికి మాంసము ఎముకల శరీరము లేనే లేదు మనం ఇతరులకు అర్థం చేయించేందుకు ఇటువంటి స్థూల శరీరాన్ని తయారు చేస్తారు కానీ వారు సూక్ష్మమైన వారిని మీరు కూడా చూస్తారు మనుషులు తప్పకుండా రెండు విషయాలు కోరుకుంటారు మొదటిది శాంతి రెండవది సుఖము శాంతి సుఖము స్వయం కొరకు కూడా శాంతి కావాలి మనుషులకు విశ్వములో సుఖము మరియు స్వయానికి కూడా సుఖము కావాలనే కోరిక ఉంటుంది శాంతి కావాలంటున్నారు అనగా తప్పకుండా ఒకప్పుడు శాంతి ఉండే ఉండనే ఉంటుంది అయితే అది ఎప్పుడు ఎలా అవుతుందో అశాంతి ఎందుకు అయిందో ఎవరికీ తెలియదు ఎందుకంటే గాఢాంధకారములో ఉన్నారు ఇది పిల్లలైన మీకు తెలుసు శాంతి సుఖాల కొరకు మీరు చాలా మంచి దారిని తెలుపుతారు వారికి చాలా సంతోషము కలుగుతుంది అయితే అందుకు పావనంగా కూడా అవ్వాలని విన్నప్పుడు చల్లబడిపోతారు నిరుత్సాహపడతారు పడతారు ఈ వికారలు అందరికీ శత్రువులే అయితే అందరికీ ప్రియమైనవి కూడా వీటిని వదలాలంటే హృదయము పగిలిపోతుంది అంగీకరించరు దాని పేరే విషము అయినా వదిలిపెట్టరు మీరు ఎంతో తలబద్దలు చేసుకుంటారు అయినా ఓడిపోతారు విషయం కూడా పవిత్రత గురించే ఇందులో చాలామంది ఫెయిల్ అవుతారు ఎవరైనా కన్యను చూస్తే ఆకర్షణ కలుగుతుంది క్రోధము కానీ లోభము కానీ మోహము కానీ ఆకర్షించదు కాము మహాశత్రు దీనిపై విజయం పొందడం మహావీరుల పని దేహ అభిమానము తర్వాత మొదట కామమే వస్తుంది దీనిపై విజయం పొందాలి ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారికి వారికి కాముకులైన మనుషులు నమస్కరిస్తారు మేము వికారులము మీరు నిర్వికారులు అని అంటారు మేము క్రోధులము లోబులము అని అంటారు ముఖ్యమైన విషయమంతా ఈ వికారా ఇదే వివాహము వికారము కొరకే చేసుకుంటారు తల్లిదండ్రులకు ఈ వివాహ చింతే ఉంటుంది పిల్లలు పెద్దవారైతే ధనము కూడా ఇస్తారు వికారంలోకి కూడా వెళతారు వికారంలోకి వెళ్లకుంటే జగడాలు కూడా జరుగుతుంది చిత్రము చూపించి ఈ దేవతలు సంపూర్ణ నిర్వీకారులుగా ఉండేవారని పిల్లలైన మీరు అర్థము చేయించాలి ఈ లక్ష్యము మీ ఎదుటనే ఉంది నరుని నుండి నారాయణునిగా రాజాది రాజులుగా అవ్వాలి ఆ చిత్రము ఎదురుగానే ఉంది దీనిని సత్సంగము అని అనరు ఇది పాఠశాల అక్కడ సత్సంగము లేనే లేదు సన్ముఖములో రాజ్యోగము నేర్పించినప్పుడే సత్యమైన సత్సంగము సత్యమైన సాంగత్యము కావాలి వారే గీత అనగా రాజ్యోగాన్ని నేర్పిస్తారు తండ్రి ఏ గీతను వినిపించరు గీతా పాఠశాల అని పేరుంది కనుక అక్కడికి వెళ్ళి గీత వింటామని భావిస్తారు ఇంత ఆకర్షణ ఉంటుంది ఇది ఒక సెకండ్లో సద్గతి ఆరోగ్యము ఐశ్వర్యము సంతోషం లభించే సత్యమైన గీతా పాఠశాల సత్యమైన గీతా పాఠశాల అని ఎందుకు వ్రాసారు అని అడుగుతారు కేవలం గీతా పాఠశాల అని వ్రాయడం సాధారణము సత్యమైన అను పదము వ్రాయడం వలన ఆకర్షణ కలగవచ్చు భవిష్యత్ అసత్యమైనవి కూడా ఉంటాయి కనుక సత్యమైన అను పదము తప్పకుండా వ్రాయాల్సి ఉంటుంది పవిత్ర ప్రపంచమని సత్యుగాన్ని పతిత ప్రపంచమని కలియుగాన్ని అంటారు సత్యుగములో వీరు పవిత్రంగా ఉండేవారు అలా ఎలా అయ్యారో నేర్పిస్తారు తండ్రి బ్రహ్మ ద్వారా చదివిస్తారు లేకుంటే ఎలా చదివిస్తారు కల్పకృతము అర్థము చేసుకున్న వారే దీనిని యాత్ర అని భావిస్తారు భక్తి మార్గము అనే ఊబిలో కూరుకొని పోయి ఉన్నారు భక్తిలో చాలా ఆడంబరం ఉంది ఇక్కడ ఏ ఆడంబరము లేదు కేవలం ఇప్పుడు తిరిగి వెళ్ళాలి వెళ్ళాలని స్మృతిలో ఉంచుకోండి పవిత్రమై వెళ్ళాలి పవిత్రంగా అయ్యేందుకు స్మృతిలో ఉండాలి స్వర్గానికి అధికారులుగా చేసే తండ్రిని స్మృతి చేయలేరు ముఖ్యమైన విషయం అందరూ ఇదే కష్టమని అంటారు పిల్లలు చాలా బాగా ఉపన్యాసిస్తున్నారు కానీ యోగములో ఉండి అర్థం చేయిస్తే ప్రభావం కూడా బాగుంటుంది స్మృతి ద్వారా మీకు శక్తి లభిస్తుంది సతోప్రధానంగా అవడం వలన సతోప్రధాన విశ్వానికి అధికారులుగా అవుతారు స్మృతినే నేష్ట అని అంటారు మీరు అర్ధగంట నేష్టలో కూర్చుంటాము అని అంటారు ఇది తప్పు తండ్రి కేవలం స్మృతిలో ఉండమని అంటారు ఎదుర్లో కూర్చొని నేర్పించే అవసరం లేదు అనంతమైన తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి ఎందుకంటే ఖజానాలనిస్తారు స్మృతి వలన అపారమైన సంతోష పాదరస మట్టము పైకి ఎక్కాలి అతీంద్రియ సుఖము అనుభవం అవుతుంది తండ్రి చెప్తున్నారు మీ జీవితం చాలా విలువైనది ఈ శరీర ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఎంత కాలము బ్రతుకుతారో అంత ఖజానా తీసుకుంటారు మనం సతోప్రధానమైనప్పుడు ఖజానా పూర్తిగా లభిస్తుంది మురళిలో కూడా బలము వస్తుంది కత్తికి పదును ఉంటుంది కదా మీలో కూడా స్మృతి అను పదును ఉంటే కత్తి తీవ్రమవుతుంది జ్ఞానములో అంత పదును లేదు అందుకే కొంతమందికి ప్రభావం పడదు మళ్ళీ వారి కళ్యాణం కొరకు బాబా రావాలి ఎప్పుడైతే మీరు స్మృతిలో పదును నింపుకుంటారో అప్పుడు పండితులు ఆచార్యులు మొదలైన వారికి బాణము తగులుతుంది అందుకే బాబా చార్ట్ వ్రాయమని అంటారు చాలామంది బాబను మేము చాలా స్మృతి చేస్తామని అంటారు కానీ నోరు విప్పరు మీరు స్మృతిలో ఉంటే వికర్మలు వినాశనం అవుతాయి అచ్చా పిల్లలకు గుడ్ నైట్ మీటే మీటే సికిలదే బచ్చో ప్రతి మాత బాప్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చౌంకో నమస్తే అమ్ రుహానీ బచ్చోకి రుహానీ బాప్ దాదాకో గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఇంట్లో ఉంటున్న ఆత్మిక సేవ చేయాలి పవిత్రంగా తయారై ఇతలను కూడా పవిత్రంగా తయారు చేయాలి నెక్స్ట్ పాయింట్ ఈ ఆడంబర యుక్త నర్కములో ఉంటున్న అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి ఎవరికి దుఃఖమును ఇవ్వరాదు వరదానము మీ సర్వ విశేషతలను కార్యములో ఉపయోగించి వాటిని విస్తరింప జేసే సిద్ధి స్వరూప్ భవ వివరణ ఎంతెంత మీ విశేషతలను మనసా సేవ లేక వాచా మరియు కర్మణ సేవలో నిమగ్నలై ఉంటారో అంత ఆ విశేషతలు విస్తారాన్ని పొందుకుంటూ విస్తారాన్ని పొందుకుంటూ ఉంటారు సేవలో ఉపయోగించడం అనగా ఒక బీజము నుండి ఒక బీజము నుండి అనేక ఫలాలు ప్రకటం చేయడం ఈ శ్రేష్ట ఈ శ్రేష్ట జీవితములో జన్మసిద్ధ అధికార రూపములో లభించాయో వాటిని కేవలం బీజ బీజ రూపములో అలాగే ఉంచకండి సేవ అనే భూమిలో నాటితే ఫల స్వరూపంగా అనగా సిద్ధి స్వరూపాన్ని అనువు చేస్తారు స్లోగన్ విస్తారాన్ని చూడక సారాన్ని చూస్తూ స్వయములో ఇముడ్చుకోండి ఇదే తీవ్ర పురుషార్థము Om shanti